హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్ జెర్సీ గివ్ అవే జరుగుతుంది మన ఛానల్లో. ఫస్ట్ మనం థర్డ్ సెట్ ఆఫ్ విన్నర్స్ పేర్లు తెలుసుకుని తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోదాము. గణేష్, కే రాజు, అక్షిత్, లోకేష్ అండ్ సాయి వీరేష్, వీళ్ళు జెర్సీ గెలుచుకున్నారనమాట. వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఏ జెర్సీస్ కావాలో అన్ని ప్యాక్ చేసి పంపించేస్తాను టుమారో లేదా ఈరోజు. మీ దగ్గరికి జెర్సీస్ రావడానికి ఒక 4 to 6 days పడుతుంది. అంటే నేను పంపించడం మిమ్మల్ని కాంటాక్ట్ అయినా మరుసటి రోజు పంపించేస్తాను, కానీ కొరియర్ మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు అనమాట, ఇంకా రాలేదు అని చెప్పి. వెయిట్ చేయండి, ఖచ్చితంగా డ్యామ్ షూర్గా జెర్సీస్ మీకు వస్తాయి. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో చాలాసార్లు చాలా లేట్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే తిట్టేశారు అనమాట, జెర్సీ రాలేదని చెప్పి. తర్వాత మళ్ళీ సారీ భయ్యా జెర్సీ వచ్చిందని చెప్పి మెసేజ్ కూడా పెట్టారు. వెయిట్ చేయండి. అయితే జెర్సీ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? తెలుగు బస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే మన వీడియో కింద కామెంట్ చేయండి. ఏమేమి కామెంట్ చేయాలి? మీ నేమ్, మీ ఫోన్ నంబర్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీరు ప్రైవసీకి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఆ కామెంట్స్ నేను మాత్రమే చూస్తాను కాబట్టి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాను. సో ఈ పనులు చేశారంటే చాలన్నమాట, మిమ్మల్ని నేను కాంటాక్ట్ అయ్యి మీకు జెర్సీ పంపిస్తాను. అండ్ ప్రతి ఒక్కరూ విన్నర్ కాలేరు, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనమాట కామెంట్ సెక్షన్లో, నేను చూస్తున్నాను అంటే మాకు రావట్లేదని చెప్పి. ఏదైనా సర్వోజ్ మీరు ఏదైనా కాంటెస్ట్లో పాల్గొంటారు ఖచ్చితంగా విన్ అయిపోతారా? కాదు కదా, కొంతమంది విన్ అవుతారు కొంతమందికి రాదు. అలా అంటే చాలామంది లాస్ట్ ఐపీఎల్లో మిస్ అయిన వాళ్ళకు T20 వరల్డ్ కప్లో వచ్చింది, T20 వరల్డ్ కప్లో మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. సో టైం పడుతుంది అనమాట, ప్లీజ్ వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ మనం మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతోంది. ఇది రివెంజ్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇది మెయిన్ ప్రిడిక్షన్ కాదు, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఈ రెండు టీమ్స్ పరిస్థితి చూసాము అంటే SRH గోయింగ్ టువర్డ్స్ ప్లే ఆఫ్ అనమాట. అంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి దగ్గరికి వెళ్తున్నారు, గెలుచుకుంటూ వెళ్తున్నారు, భయంకరమైన ఆట ఆడుతున్నారు. ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో ఏ టీము ఆడని ఒక గేమ్ స్ట్రాటజీని పట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏమో ఆల్మోస్ట్ 99% ప్లే ఆఫ్స్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. సో ఇలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ హైదరాబాద్ అంటే SRH హోమ్ గ్రౌండ్ జరుగుతుంది. ఫస్ట్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి, తర్వాత హైదరాబాద్ గ్రౌండ్లో ఒక్కొక్క ప్లేయర్కి ఎలాంటి రికార్డ్ ఉంది, దాని తర్వాత ప్లేయర్ బ్యాటింగ్ తెలుసుకొని మ్యాచ్ ప్రిడిక్షన్ వైపు వెళ్దాం. సో ఫస్ట్ మనం ప్లేయింగ్ 11 చూసాము అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎటువంటి చేంజెస్ చేసుకొని రాదు. నాకు తెలిసి మనం చేంజ్ చేయాలి అనుకుంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో జయదేవ్ ఉన్నత్గట్ వస్తాడేమో అనిపిస్తుంది, అంతకు మించి ఏ చేంజ్ చేయరు. ఒకసారి వీళ్ళు ప్లేయింగ్ 11 చూసాము అంటే అభిషేక్ శర్మ, ట్రావీస్ సేట్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కాండే, టి నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా వాషింగ్టన్ సుందర్ లేదా జయదేవ్ ఉన్నత్గట్. ఇక ఆర్సీబీ ఎటువంటి చేంజెస్ చేసుకొని వస్తుంది? నాకు తెలిసి వీళ్ళు కూడా చేంజెస్ చేయడానికి ఏమీ లేదు, ఆల్రెడీ అన్ని చేంజెస్ చేసేసారు, టీంని మొత్తం అలా గెలిచేశారు అనమాట. సో ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే లాకీ ఫెర్గ్యూసన్ ప్లేస్లో రీస్ టాప్ ప్లేయర్ మనం తీసుకొని రావచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ ప్రభుదేశాయి లేకుంటే అనుజ్ రావత్ ఇద్దరు ఎవరు ఒకరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వీళ్ళు ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే ఫాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటిదర్, కెమరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గ్యూసన్ లేదా రీస్ టాప్ ప్లే, యష్ దయాల్, మొహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ ప్రభుదేశాయి లేదా అనుజ్ రావత్. సో ఈ విధంగా రెండు టీమ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఒక్కొక్క ప్లేయర్కి ఎలాంటి రికార్డు ఉంది, వాళ్ళు ఏ టీంలో ఉండి ఆడినా సరే, ఒక మ్యాచ్ ఇక్కడ ఆడినా సరే ఆ స్టాట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో టోటల్గా రెండు టీమ్స్ యొక్క ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఫస్ట్ మనం SRH ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే ఇక్కడ అభిషేక్ శర్మ 10 innings ఆడి 140 runs చేశాడు, 175 స్ట్రైక్ రేట్, 2 wickets కూడా తీసుకున్నాడు. ట్రావీస్ సెట్ 3 innings ఆడాడు, 123 runs, స్ట్రైక్ రేట్ 175. ఎయిడెన్ మార్క్రమ్ 8 innings, 187 runs, 128 స్ట్రైక్ రేట్, 1 wicket కూడా తీసుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 7 innings ఆడాడు, 344 runs, స్ట్రైక్ రేట్ 191. అబ్దుల్ సమద్ 4 innings, 99 runs, 113 స్ట్రైక్ రేట్. నితీష్ రెడ్డి 1 innings, 14 runs, 175 స్ట్రైక్ రేట్. షాబాజ్ అహ్మద్ 1 innings, 18 runs, 94 స్ట్రైక్ రేట్. ప్యాట్ కమిన్స్ 3 innings, 3 wickets. భువనేశ్వర్ కుమార్ 45 innings, 43 wickets. మయాంక్ మార్కండే 8 innings, 10 wickets. టి నటరాజన్ 8 innings, 8 wickets. జయదేవ్ ఉన్నత్గట్ 7 innings, 14 wickets. ఇవి హైదరాబాద్ ప్లేయర్స్ యొక్క స్టాట్స్. ఇక ఆర్సీబీ ప్లేయర్స్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎలా పర్ఫామ్ చేశారు ఒకసారి చూసాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్ 6 innings, 147 runs, 146 స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ 10 innings,
435 runs, 135 strikeout. విల్ జాక్స్ ఎప్పుడు ఆడలేదు, రజత్ పట్టిదర్ ఎప్పుడు ఆడలేదు. కెమరన్ గ్రీన్ ఒక్క ఇన్నింగ్ 64 రన్స్, 160 strikeout, ఒక్క వికెట్, ముంబైలో ఉన్నప్పుడు ఆడాడు. దినేష్ కార్తిక్ 7 innings, 70 runs, 95 strikeout. మహిబాల్ లామ్రోర్ ఎప్పుడు ఆడలేదు. కరణ్ శర్మ 20 innings, 12 wickets. లాగీ ఫెర్గ్యూసన్ ఒక్క ఇన్నింగ్ ఎప్పుడు వికెట్ తీసుకోలేదు. యష్ దయాల్ ఎప్పుడు ఆడలేదు. మొహమ్మద్ సిరాజ్ 6 innings, 8 wickets. శ్రేయస్ ప్రభుదేశాయ్ ఎప్పుడు ఆడలేదు. ఇదన్నమాట రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్. అయితే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళు ఒక డేంజరస్ ప్లాన్ అనమాట అందరికీ అలవాటు చేస్తున్నారనమాట. ఏంటి అంటే పవర్ ప్లేలో ఎంత రన్నులు వీలైతే అంత రన్నులు కొట్టుకోవాలి. అస్సలు బౌలర్స్కి భయపడకూడదు, ఎందుకంటే పవర్ ప్లేలో ఫీల్డర్స్ అందరూ ఇన్సైడ్ సర్కిల్లో ఉంటారు, తక్కువ ఫీల్డర్స్ బయట ఉంటారు. కాబట్టి ఎక్కడ ఫీల్డర్స్ లేకుంటే అక్కడ బాల్ని గాల్లోకి లేపడమే, ఇదే వీళ్ళు యూజ్ చేస్తున్న స్ట్రాటజీ. 6 ఓవర్స్కి కనీసం 80 to 100 runs కొడుతున్నారు. సో దీని ప్రకారం చూసుకున్నాము అంటే వీళ్ళు తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ అందరూ అంటే ఆడుతూ పాడుతూ కూల్గా ఆడినా 200 స్కోర్ చాలా ఈజీగా రీచ్ అయిపోతుంది. సో ఈ గేమ్ ప్లాన్తో వీళ్ళు చాలా భయం ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారనమాట. మిగతా టీమ్స్ అన్నింటిలో కూడా కేకేఆర్ మాత్రమే ఈ ప్లాన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక మిగతా వాళ్ళందరూ కొంచెం భయపడుతున్నారు, అంటే వికెట్ పోతే ఏమవుతుందో, వికెట్ పోతే ఏమవుతుందో. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏమీ కూడా భయపడట్లేదు. అండ్ మీరు ఒకసారి చూడండి, ట్రావిస్ షెడ్ అండ్ అలాగే అభిషేక్ శర్మ, ఒకవేళ ఈ రెండు వికెట్స్ పవర్ ప్లేలోనే త్వరగా 20 రన్స్కో 30 రన్స్కో పోతే వీళ్ళ టీం పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని ఇంతవరకు ఎవరు ఆలోచించట్లేదు. బట్ అది జరిగితే మాత్రం వీళ్ళు అనుకున్న విధంగా ముందు కదలదు గేమ్. అంటే మీరు అనుకోవచ్చు తర్వాత వచ్చే హెన్రీచ్ క్లాస్ను నితీష్ కుమార్ రెడ్డి కొడతారని. నో, పవర్ ప్లేలోనే చెప్తున్నాను నేను, ఖచ్చితంగా 2 వికెట్లు పోయాయా, తర్వాత వాళ్ళు సెట్ అవ్వడానికి స్లోగా స్టార్ట్ చేసుకోవడానికి ముందుకెళ్ళినప్పుడు 200 కొట్టచ్చు, కానీ 270 to 250 రావు. సో పవర్ ప్లేలో వీళ్ళ గేమ్ ప్లాన్ అనేది ఎలా ఉంటుందో ఆ రోజు వీళ్ళ గెలుపు ఓటమిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట అదన్నది. ఇక ఇంకొక విషయం చూశారు అంటే మీకు బ్యాటింగ్ నో చాలా స్ట్రాంగ్గా ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ సెట్, హెన్రీచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ అద్భుతంగా ఆడుతున్నారు. కానీ మీరు ఒకటి గమనించారు అంటే వీళ్ళు ఎంత స్కోర్ కొడుతున్నా అపోజిషన్స్ దాని దగ్గరకు వస్తున్నాయి. ఫర్ సపోజ్ చూసామంటే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని తీసుకుందాం, 280 పైన కొడితే వీళ్ళు ఆల్మోస్ట్ 262 కొట్టారు. సో ఆ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. నార్మల్గా ఏం ఆడలేదు, మధ్యలో రజత్ పట్టి దగ్గర నుంచి ఒక మంచి నాక్ వచ్చిందా, విల్ జాక్స్ ఆ రోజు అవుట్ కాకపోయినా అంటే రన్అట్ అయ్యాడు అనమాట. అవి జరగకపోయి ఉంటే ఆ రోజు మ్యాచ్ గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు. ముంబై పైన స్కోర్ కొట్టినప్పుడు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 240 దాకా వచ్చారు. సో బౌలింగ్ అనేది వీక్గా కనిపిస్తుందని చెప్తున్నాను నేను. అంటే ఇంతకుముందు ఎస్ఆర్హెచ్లా కనిపించట్లేదు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు వదిలే వాళ్ళు కొడుతున్నారు కాబట్టి వీళ్ళు అంటే వీళ్ళు ఎక్కువ స్కోర్ కొట్టారు కాబట్టి అపోజిషన్ టీమ్స్ టార్గెట్ చేస్తుందని చెప్పి, ఎంత టార్గెట్ చేసినా సరే అందరూ అంటే ఇప్పుడు సపోజ్ చూసామంటే ఎవరో ఒక్కరు మాత్రమే లాస్ట్ మ్యాచ్లో టీ నటరాజన్ ఢిల్లీతో ఆడినప్పుడు, అంతకుముందు మ్యాచ్లో ప్యాట్ కమిన్స్, సో ఎవరో ఒక్క స్పెల్ వల్ల వీళ్ళు బ్రతికిపోతున్నారు. సో ఇంతకుముందుతో పోలిస్తే బౌలింగ్ మాత్రం నాకైతే వీక్గానే కనిపిస్తోంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇక ఆర్సీబీ విషయానికి వచ్చాము అంటే వీళ్ళని పాపం ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఫస్ట్ నుంచి డెసిషన్స్ చేంజ్ చేశారు, బౌలర్స్ ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. బౌలర్స్ ఒకవేళ ఒక ఓవర్ మంచిగా వేసిన తర్వాత బాగా వేస్తారని చెప్పిస్తే వాళ్ళేమో చేతులు ఎత్తేస్తున్నారు. ఇక బ్యాటింగ్లో చూసాము అంటే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఏదో విధంగా అది ఎవరు ఆడతారో తెలియదు, అదో ఇదో ఏదో ఒకటి చేసి బాగానే పర్ఫామ్ చేస్తున్నారు కానీ లాస్ట్ వరకు ఎవరు ఉండట్లేదు. ఫర్ సపోజ్ దినేష్ కార్తిక్నే తీసుకుందాం, ఇంతవరకు ఆడిన అన్ని మ్యాచెస్ చూడండి మీరు, అద్భుతంగా గేమ్ని చేతిలో పెట్టే విధంగా ఆడతాడు కానీ మ్యాచ్ని ఫినిష్ చేయలేకపోతున్నాడు. కానీ మీరు లాస్ట్ ఐపీఎల్ కాక ఆ ముందు ఐపీఎల్ చూశారు అంటే ఆర్సీబీ దినేష్ కార్తిక్ వల్ల చాలా మ్యాచెస్ గెలిచింది. అంటే లాస్ట్ వరకు నిలబడేవాడు దినేష్ కార్తిక్, కానీ ఈ ఇయర్ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తున్నా ఫినిషింగ్ అన్నట్టు రావట్లేదు అనమాట, అది వీళ్ళకు మైనస్ అవుతుంది. అండ్ దినేష్ కార్తిక్ అవుట్ అయ్యాడంటే ఇక యంగ్ ప్లేయర్స్ వస్తున్నారు, వాళ్ళు ఆ ప్రెజర్ని తట్టుకోలేకపోవడం ఈ విధంగా ముందుకు వెళ్తుంది. సో వీళ్ళది బౌలింగ్లో చాలా ప్రాబ్లం కనిపిస్తుంది, బ్యాటింగ్లో నాకు తెలిసి అంత పెద్ద ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. అంటే భూతత్వంలో వెతికే అంత పెద్ద ప్రాబ్లం కాదు, బౌలింగ్ నుంచే చాలా ప్రాబ్లం. సో ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ అద్భుతంగా ఉంది, బౌలింగ్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది. ఒకవేళ ఏ టీమ్ అయినా సరే ఆర్సీబీ అని చెప్పట్లేదు, వాళ్ళని 200 లోపు రిస్ట్రిక్ట్ చేసిన పరిస్థితి వేరేగా ఉంటుందన్నమాట. ఇక మనం ఫస్ట్ ప్లేయర్ బ్యాటిల్ తెలుసుకుందాము, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఆర్సీబీకి అగెనిస్ట్గా ఎలా పర్ఫామ్ చేశారు. సో అభిషేక్ శర్మ వర్సెస్ యష్ దయాల్, 30 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 142 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ వర్సెస్ రీస్ టాప్లే, 7 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 233 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక ట్రావిస్ సెట్ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్, 35 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 250 స్ట్రైక్ రేట్. ఇక ఐడెన్ మార్కరమ్ వర్సెస్ యష్ దయాల్, 17 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 94 స్ట్రైక్ రేట్. ఏడెన్ మార్కరమ్ వర్సెస్ కెమరన్ గ్రీన్, 5 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ హెన్రీచ్ క్లాసన్ వర్సెస్ సిరాజ్, 28 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. హెన్రీచ్ క్లాసన్ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్, 19
రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 172 స్ట్రైక్ రేట్. సో మీకు తెలుసు కదా టీ ట్వంటీ ఫార్మాట్ మొత్తం కలిపి చెప్పాను, ఓన్లీ ఐపీఎల్ మాత్రమే కాదు, అయితే వికెట్ తీసుకున్న బౌలర్ని మాత్రమే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి ఎలా పర్ఫామ్ చేశారు. విరాట్ కోహ్లీ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 128 రన్స్, 4 అవుట్స్, 143 స్ట్రైక్ రేట్. కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 54 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 145 స్ట్రైక్ రేట్. కోహ్లీ వర్సెస్ టీ నటరాజన్ 41 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 157 స్ట్రైక్ రేట్. కోహ్లీ వర్సెస్ మయాంక్ మార్కాండే 31 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 114 స్ట్రైక్ రేట్. ఇక ఫ్యాఫ్ డూప్లసిస్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 92 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 139 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లసిస్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 94 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు 155 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లసిస్ వర్సెస్ టీ నటరాజన్ 21 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 123 స్ట్రైక్ రేట్. ఫ్యాఫ్ డూప్లసిస్ వర్సెస్ వాషింగ్టన్ సుందర్ 8 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 100 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక రజత్ పటిదర్ వర్సెస్ మయాంక్ మార్కాండే 9 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 180 స్ట్రైక్ రేట్. కెమరన్ గ్రీన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 32 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 150 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 82 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 136 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 44 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 200 స్ట్రైక్ రేట్. దినేష్ కార్తిక్ వర్సెస్ టీ నటరాజన్ 62 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు 177 స్ట్రైక్ రేట్. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 23 మ్యాచెస్ జరిగితే ఎస్ఆర్ఎస్ 13 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 10 మ్యాచెస్లో గెలిచింది. ఇక 2024 ఐపీఎల్ మ్యాచ్ని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోరు అనమాట. ఆ రోజు భారీ స్కోర్లు నమోదైపోయాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 287 రన్స్ చేస్తే ఆర్సీబీ 262 రన్స్ చేసింది అనమాట. అంటే టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. మరి అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? సో ఇది ఒక మంచి బ్యాటింగ్ వికెట్, అండ్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుందా పేసర్స్కి అనుకూలిస్తుందా అంటే ఇద్దరికీ ఒకే విధంగా అనుకూలిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డ్యూ అన్నది ఎక్కువగా ఉండదు ఈ గ్రౌండ్లో. అంటే కొన్నిసార్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు వచ్చినా ఆ రేంజ్ డ్యూ రాదనమాట, నార్మల్గానే వస్తుంది. మరి ఈ పిచ్ ఎవరికి బాగా సెట్ అవుతుంది? బ్యాటింగ్ వికెట్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్స్కి బాగా సెట్ అవుతుంది. అండ్ నేను ఏం చెప్పాను, ఆర్సీబీకి కూడా మంచి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సెట్ అవుతుంది. ఇక స్పిన్నర్స్ ఫాస్ట్ బౌలర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా రెండు టీమ్స్లో కూడా స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గానే ఉంది. మయాంక్ మార్కాండే ఇక్కడ ఉండొచ్చు, బట్ అతనైతే ఎందుకంటే తీసేసి మళ్ళీ తీసుకుని వచ్చారు. వాషింగ్టన్ సుందర్ కూడా పెద్దగా ఫామ్లో లేడు. ఇక ఈ సైడ్ వచ్చామంటే మయాంక్ దగ్గర కరణ్ శర్మ, అంటే చెప్పుకోదగ్గ స్పిన్నర్స్ లేనప్పుడు ఆ పిచ్ ఎంత స్పిన్కి ఉపయోగించినా సరే బాగా యూజ్ చేసుకోలేదనమాట, ఎక్స్పీరియన్స్ అనేది లోపిస్తుంది. సో స్పిన్నర్స్ ప్రాబ్లం ఉంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఎవరికి అంటే వేరియేషన్స్ ఎక్కడున్నాయి అంటే ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్లోనే ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ స్వింగ్ చేస్తాడు, ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్స్ని హ్యాండిల్ చేస్తాడు, టీ నటరాజన్ యాంకర్స్ వేస్తాడు, స్లో బాల్స్ వేస్తాడు. సో ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కువగా ఆప్షన్స్ ఉన్నాయి. అదే మనం ఆర్సీబీకి వచ్చామంటే ఆప్షన్స్ చెప్పడానికి చాలా ఉన్నాయి. రీస్టాప్ లేకుంటే లాగి ఫెర్గుసన్, లేకుంటే సిరాజ్, యష్ దయాలు, అంటే మనకు కనిపించే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు ఫామ్లో లేరు. యష్ దయాల్ ఓకే, ఇక లాకి ఫెర్గుసన్ పవర్ ప్లేలో బాగా కొట్టించుకున్నారు లాస్ట్ మ్యాచ్, మరి ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తాడో తెలియదు, ఒకవేళ ఉంటే. సో ఫామ్ చూసుకున్నామంటే ఫాస్ట్ బౌలర్స్ ఫామ్, అంటే నేను చెప్పాను ఎస్ఆర్ఎస్ బౌలింగ్ వీక్ ఉందని, కానీ కంపేర్ చేసినప్పుడు ఆర్సీబీ కన్నా వీక్ అయితే లేదనమాట. సో ఈ విధంగా ఉంది పర్ఫార్మెన్స్ అనేది. అంటే పిచ్లో ఎవరికి సూట్ అవుతుంది అంటే ఎక్కువగా ఎస్ఆర్ఎస్కి సూట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ టోటల్గా ఎన్ని మ్యాచ్లు జరిగాయి చూసామంటే టోటల్గా ఇప్పటి వరకు 73 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్ 33 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్ 39 టైమ్స్, టై అయింది ఒక మ్యాచ్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 161, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చూసాము అంటే 150. సో ఇవన్నమాట టోటల్గా ఈ మ్యాచ్కి సంబంధించిన స్టాట్స్. మరి ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ ఏంటి? సో వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. చాలా కామెంట్స్ నేను చూస్తున్నాను, మన బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 ప్రిడిక్షన్స్ రాంగ్ అయ్యాయని చెప్పి, ఏం ప్రిడిక్షన్స్ నీవే అని చెప్పి బూదులు కూడా తిడుతున్నారు. ఎందుకంటే నేను తప్పు చెప్పిన కంటే తిడుతున్నారు కాబట్టి నేను తీసుకుంటాను వాటిని. బట్ అదే మనం ఇంతకుముందు బ్యాక్ టు బ్యాక్ రైట్ ప్రెడిక్షన్స్ ఇచ్చాము, అలాంటి టైంలో మరి నేను కొంచెం ప్రైస్ చేస్తూ కామెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ప్రెడిక్షన్స్ అన్నవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు, అందరివి ఎప్పుడు కరెక్ట్ కావు, కొన్నిసార్లు అటు ఇటు అవుతాయి. సో మొన్నటి వరకు వేరే వాళ్ళ డే నడిచింది, రేపటి నుంచి నాడే కూడా నడవచ్చు అనమాట. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో పొరపాటుగా కూడా ఈ మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ గెలిచేస్తుంది, ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచేస్తుంది మాత్రం అనుకోకండి. చెప్పాను కదా పిచ్ రిపోర్ట్ చెప్పాక మీకు అర్థమై ఉంటుంది, ఈ మ్యాచ్ తర్వాత థ్రిల్లింగ్గా జరిగే అవకాశం ఉందన్నమాట. అదే టైంలో చాలామంది ఎస్ఆర్ఎస్ గెలిచేస్తుంది అనుకుంటారు, బట్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందని నేను చెప్పట్లేదు. కానీ ఏ టీం గెలిచినా టఫ్ ఫైట్ కష్టపడి మాత్రమే గెలుస్తుంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ చెప్పాను కదా, పొరపాటుగా వికెట్లు పడితే మ్యాచ్ క్లోజ్ అనమాట. అదే టైంలో ఆర్సీబీకి దగ్గర నుంచి మంచి బౌలింగ్ వచ్చినా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీమే స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళే ఫేవరే, ఎస్ఆర్హెచ్కి ఎదురుగా ఎవరు వెళ్ళలేరు. బట్ నేను చెప్తున్నది ఏంటి అంటే ఫిక్స్ కాకండి, బ్లైండ్గా అని చెప్తున్నా. సో టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్ ప్రిడిక్షన్ తెలుసుకుందాము, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే జెర్సీ గివ్ అవే కోసం కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి, అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.